काव्यमु नाटकमु संगीतमु नृत्यमु तांडवमु अन्नी कूडा हर मंचि उद्देश्यानिकि तत्वान्नि सुलभमैन अंदमैन माटलतो अंदमैन रूपंतो रूपकं चेयटं अला ई शंकर विजयम् अने ओक ఈ శంకర జయంతి రాబోతున్న వైశాఖ శంకరాచార్య జయంతి సందర్భంగా ఇలాంటి ఒంగోలులో ప్రకాశం జిల్లాలో ఇలాంటి ఒక ప్రయత్నం అనేది మంచి విషయము. ఈరోజు మన ధర్మం గురించి మన దేశం గురించి మన సంస్కృతి పరంపర గురించి కావ్యం యశసే అర్థకృతే సద్య పరనిర్వృతయే శివేతరక్షతయే అని చెప్పారు. మన లేఖనం అంటే అక్షరాలు కానీ నాటకాలు కానీ అన్నీ కూడా గొప్పది. అలంకార శాస్త్రం మనలో కువలయానందం అని గొప్పది, సాహిత్యం గొప్పది. దీన్ని మంచిగా భక్తి శ్రద్ధలతో బాగా వీరు ప్రయత్నం చేశారు. ఈ ప్రయత్నాలు ఇంకా పరిపూర్ణమై మంచి ఆనందాన్ని మంచి భక్తిని ప్రజల్లో ప్రచారం చేసేదానికి ఇది అనుకూలమైన మంచి వాతావరణాన్ని చేయటం. దీంట్లో అందరూ కూడా ఉత్సాహంగా పాల్గొన్నారు. మంచి పురోహితుల నుంచి ప్రారంభించి అందరూ కూడా దీంట్లో పాల్గొన్నారు. మంచి అవకాశము. ఇలా ధర్మ ప్రచారాన్ని శోభన సులభాగతి అనే విధంగా మంచిగా చేయటానికి శోభకృత సంవత్సరంలో భగవంతుణ్ణి ప్రార్థన చేద్దాం. హరహర నమః పార్వతీ పదే, హర హర మహాదేవ, హర హర శంకర, జయ జయ శంకర. అహం బ్రహ్మాస్మి అనే సూత్రాన్ని సామాన్యుడికి కూడా వర్తింపచేసిన ఘనత శంకరునికే దక్కుతుంది. అద్వైతం మతం కాదు, తథ్యం. కేవలం 32 సంవత్సరాల జీవిత కాలంలోనే ఎన్నో భాష్య గ్రంథాలు, ప్రకరణలు, దేవతా స్తోత్రాలు రచించి అద్వైత సిద్ధాన్ని విదేశాలలో వారు ఆమోదించి అనుసరించేలా సుస్థిరం చేసిన శంకరులకు శతధ సహస్రధ నమస్కారాలు చెల్లించుకోవలసిన అవసరం ఉన్నది. అందులో భాగంగానే మా ఈ నృత్య రూపకాన్ని సహృదయులైన మీ ముందుకు తీసుకువస్తున్నాం. అపాస్త విఘ్నతామిశ్రం కూచిపూడి నృత్య రూపకమునకు కథాక్రమం పెట్టితని స్మరామి హృది సంస్ఫుటాత్మతత్వం సచ్చిత్ సుఖం పరమహంసగతిం తురీయం యత్ స్వప్న జాగర సుషుప్తి మనై
ಸಿರಿಕನೂ
तल्ली अभाग्यराल करुणिंचु कल्पवल्ली सरसी जनिल నీవు కారణజన్ముడవు, నీ వల్ల లోకోపకారం సిద్ధించవలసి ఉన్నది. ధర్మరక్షణ కోసం వేదమాత నీకోసం ఎదురుచూస్తోంది. బ్రహ్మచారి, గృహస్థ ధర్మములు నీకు హేతువులు కావు. పరబ్రహ్మస్వరూపమే తానుగా భావించే సన్యాసాశ్రమం స్వీకరించి సనాతన ధర్మరక్షణకు నడుం బిగించు. శంకరుడు వాగ్దేవి వరప్రసాద లబ్ధ కృపాకటాక్ష వీక్షణ ఫలితంబుగా జ్ఞాన సరస్వతి తేజరిల్లుచు గౌతమాది మునుల కర్తవ్య బోధన మేరకు సన్యసించవలనని భావించి తల్లిని అభ్యర్థించే విధం పెట్టిదని తత్వజ్ఞాన
చాలించని తండ్రి నిను చేత పెట్టి మదలిపోవుట న్యాయమా తండ్రి సన్యాస విషయము వదలి సంధ్యవాచుక వేగరమ్ము శంకర శంకరా, నీవు వరప్రసాదివి, కారణజన్ముడవు. ఇది భగవత్ ప్రేరితము కాబోలు. నా అవసాన కాలమందు నా దహన సంస్కారములను నీవు నిర్వర్తించితివేని అంగీకరింతును. తథాస్తు సన్యస్తోహం. తల్లి సెలవు. మెడలెను మెడలెను శంకరుడు వైదిక ధర్మమును చరింపగా వెదకుచు వెదకుచు సద్గురువులను పడిగా చేరెను నర్మ తటటి. మెడలెను మెడలెను శంకరుడు వైదిక ధర్మమును చరింపగా వెదకుచు వెదకుచు సద్గురువులను పడిగా చేరెను నర్మ తటటి. మెడలెను మెడలెను శంకరుడు తన లక్ష్యం అని అద్వైతమునే ఆయుధముగా తత్వజ్ఞానమే తన లక్ష్యం అని అద్వైతమునే ఆయుధముగా మూఢమతముల రూపమా పద పడిగా చేరెను నర్మద తటికి. మూఢమతముల రూపమా పద పడిగా చేరెను నర్మద తటికి. వెడలెను వెడలెను శంకరుడు వైదిక ధర్మమును తరిం నర్మదా తటి నివాసం జ్ఞానవారాసి దేహి మే సన్యాసాశ్రమం త్రాహి మే భవసాగరం స్వీకురు మే భవత్ శిష్య పరంపరా స్
శ్రీయతీశ్వర గోవింద పాద నమాహం. కస్త్వమితి కస్త్వమితి భూమిర్నతోయం న తేజో న వాయు నఖం నేంద్రియం వానతేషాం సమూహ. భూమి నీరు అగ్ని వాయురాకాశాలు నేను కాను, ఈ ఇంద్రియ సమూహము నేను కాను. అనైకాస్తికత్వాత్ సుషుప్తే కసిత్వా తదేకో వశిష్ఠః శివ కేవలోహం. అనేకత్వము నాశము లేనిది ఏదో, గాఢ నిద్రకు సాక్షిగా సిద్ధుడై మిగిలి ఉన్నది ఏదో, ఆ అద్వితీయమైన ఏకమైన నేను శివస్వరూపుడను, నేను శివస్వరూపుడను. పద్మభువం వశిష్టం శక్తి తత్ర పరాశరం చ వ్యాసం సుఖం గౌడపాదం మహాంతం గోవింద యోగీంద్ర మదాస్య శిష్యః. అహం బ్రహ్మాస్మి. తత్వమసి తత్వమసి అయమాత్మా బ్రహ్మ అయమాత్మా బ్రహ్మ. రోగ్యుంది అద్వైత వేదాంత తత్వభేరి రోగ్యుంది అద్వైత వేదాంత తత్వభేరి సంపవిత్ బ్రహ్మైవ భవతి. శంకరా, నర్మదా నదిని కుంభంలోకి తెప్పించిన నీకు వేద విరుద్ధ మతములన్నింటినీ పూర్ణకుంభమైన పరమాత్మలోకి పట్టి తేవాల్సిన సమయం ఆసన్నమైంది. ముక్తిక్షేత్రమైన కాశికా పట్టణమునకు చేరుము. మూర్ఖవాదనలను తుత్తునియలు చేస్తూ ముక్తి సోపాన మార్గమునకు ఉపకరించే అద్వైత గ్రంథరచన చేయుము. కాశీ విశ్వేశ్వరుడు విశాలాక్షి అన్నపూర్ణల ఆశీస్సులు ఉండుగాక. Thank you.
శంకరుని జ్ఞానబోధతో పులకించెను జన హృదయం సనాద చిత్సుకానదలు శిష్యులుగా చేరి ధన్యులైతిరి భజ గోవిందంతో తరించెను భక్తజనం మలిసంధ్యలో వ్యాకరణమేల విప్రోత్తమ మరణకాలం మలిసంధ్యలో వ్యాకరణమేల విప్రోత్తమ మరణకాలం ఆసన్నమైనప్పుడు ఈ వ్యాకరణం నిన్ను రక్షించదు. ఆ గోవిందుని స్మరణ చేయి, వైరాగ్య భావనను మనసులో నింపుకొనుము. పుణ్య మరణకాలం ఆసన్నమైనప్పుడు ఈ వ్యాకరణం నిన్ను రక్షించదు. ఆ గోవిందుని స్మరణ చేయి, వైరాగ్య భావనను మనసులో నింపుకొనుము. పుణ్యప్రాప్తముగా నీకు ప్రాప్తించిన సంపదతో తృప్తి చెందు. భజ గోవిందం మూఢమతే భజ గోవిందం. భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే శంకరునికి ఆత్మతత్వమును ప్రబోధించడి
గచ్చదూరం 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 గచ్చదూరం. స్వామి ఏమన్నా పక్కకి వెళ్ళమంటావా? దేన్ని? నా దేహాన్ని ఆత్మనే. దేహమైతే నీది నాది ఒకే ధాతువులతో ఏర్పడింది కదా, మరి ఆత్మనంటావా? నీలో నాలో అంతటా ఉన్న ఆత్మని ఎడకెళ్ళమంటావు? జాతి నీతి కుల గోత్ర దూరగం నామ రూప గుణ దోష వర్జితం దేశ కాల విషయాతిమత్తి యత్ బ్రహ్మా తత్త్వమసి భావయాత్మనే. శంకరా నీ వెరుగవా, శంకరా నీ వెరుగవా, గచ్చ దూరం గచ్చ దూరం అంటావే శంకరా. ఆత్మరంతా ఒక్కటే, గచ్చదూరం గచ్చదూరం అంటావే శంకరా. జ్ఞాని నోట ఈ మాట ఎట్లు వచ్చురా, జ్ఞాని నోట ఈ మాట ఎట్లు వచ్చురా. దేహభేదములు ఆత్మకుండవని నా చండాలత్వ ప్రకటనతో నీవు గ్రహించావు. ఇప్పుడు నీవు అతి ముఖ్యమైన బ్రహ్మసూత్ర భాష్య రచనకు ఉపక్రమించాలి. రజో తమో గుణాంతకమైన ఉత్తర దిక్కుకు పయనించు. బదరికాక్షేత్రం అందుకు అనువైన ప్రదేశం. అక్కడి నుండి అద్వైతవాణిని విశ్వవ్యాప్తం చేసి జన్మ కారణమును పరిపూర్తి చేసుకునేదవుగాక. శంకరుడు ఆత్మబోధ
బ్రహ్మసూత్ర 3వ అధ్యాయంలో తదనంతర ప్రతిపత్తి సూత్రానికి అర్థం చెప్పవయ్యా. ఓ మహర్షి, ఇదిగో అర్థం వినండి. మరణం సంభవిస్తున్నప్పుడు జీవుడు ఇంద్రియాల నుండి విడివడి మరొక సూక్ష్మదేహంలో ప్రవేశిస్తాడు. ఆ సమయంలో జీవుడు సూక్ష్మదేహోత్పత్తికి కారణాలైన సూక్ష్మభూతాంశాలతో చేరి వెళతాడు. శంకర, నీ భాష్యరచనకు సంతృప్తి చెంది తిని ఇక బ్రహ్మసూత్ర భాష్యాలకు వార్తికలు రచింపజేసి నీ ధార్మిక జైత్రయాత్ర ప్రారంభించు. శుభమస్తు, దిగ్విజయోస్తు. కౌమారీల భట్టుల వారికి ప్రణామములు. ఏమిటి మీకు దుస్థితి? నా భాష్యమునకు వార్తికలు వ్రాయగలరని మిమ్మ ఆశ్రయించాను. శంకర, నా పాపాలకు ప్రాయశ్చిత్తముగా నన్ను దహించుకుంటున్నాను. నీవు కారణజన్ముడవు. నీ జ్ఞానవాదం విస్తృతి చేసేందుకు కర్మవాది నా శిష్యుడైన మహిష్మతి నగరవాసి మండలమిశ్రుని జయించు. తమరు ఆ పరమశివుని అవతారమే కనుక తాము నాకు ప్రణవతారక మంత్రం ఉపదేశించి బ్రహ్మతత్వాన్ని తెలిపి నాకు ముక్తిని ప్రసాదించండి. ఓ మిత్రే కాక్షరం
మండనమిశ్రుని గృహమునకు దారి చూపగలరా? ఇది ఎన్ని జన్మాల పుణ్యమో కదా. ధన్యోస్మి మహానుభావులారా, ధన్యోస్మి. పితృతిథుల వేళ నివృత్తి మార్గాన అనుమతి లేకుండా నా ఇంటికొచ్చావు. పితృతిథుల వేళ నివృత్తి మార్గాన అనుమతి లేకుండా నా ఇంటికొచ్చావు. అతిథి దేవుళ్ళ సమయాలు ఆదరము చూపేటి వేళలో ఇంటి తలుపులు మూసి ధర్మ విరుద్ధి వైతివి. నీ వెట్లు కర్మవాది అవుతువయ్యా. ఓ మండనమిశ్ర, నీ వెట్లు మిడిమిడి జ్ఞానంతో విడిసి పడొద్దు శంకరా. తత్వాన్ని తర్కంగా మార్చవద్దు శంకరా. మిడిమిడి జ్ఞానంతో విడిసి పడొద్దు శంకరా. తత్వాన్ని తర్కంగా మార్చవద్దు శంకరా. సరి జోడు నేననుకుంటే నీతో వేయి మాటలేల, నీకు సరి జోడు నేననుకుంటే వాదనకు సిద్ధం చేయు ధర్మమెవరి పక్షమో నిర్ణయమయ్యేను. వాదనకు సిద్ధం చేయు ధర్మమెవరి పక్షమో నిర్ణయమయ్యేను. శంకరానాది అదే అభిమతము స్వపక్ష విపక్షవాదాలను. శంకరానాది అదే అభిమతము స్వపక్ష విపక్షవాదాలను. న్యాయ విశ్లేష చేయగల సమర్థులు ఎవరున్నారు? న్యాయ విశ్లేష చేయగల సమర్థులు ఎవరున్నారు?
ఎందుకేమి? నీ ధర్మపత్ని ఉభయభారతి అపర సరస్వతి, ఆమె ఇందుకు తగినది. ధర్మ పరిరక్షణ కోసం న్యాయమూర్తిగా నేను అంగీకరించదను. పూలమాలలవిగో మీ కంఠసీమలో ధరించండి. వాదన సమయంలో ఎవరి మెడలోన పూమాల వాడితే వారు ఓడినట్లు. నెరవేరును గాక ధా
దేవీ శక్తితోనే విజయమును సాధించెదనుగాక. శ్రీశైల కాపాలి కుండా కాల భైరవో
మనసు నర్పిస్తే నా స్వామి చేరురా శంకరాధానివైన నీ శిరసు నర్పిస్తే నా స్వామి చేరురా శంకరా నా స్వామి చేరురా శంకరా నా స్వామి చేరురా శంకరా పాదభైరవోపాసకుండిరా వేణు శ్రీశైల కాపాలికుండిరా పాదభైరవోపాసకుండిరా వేణు శ్రీశైల కాపాలికుండిరా వేణు శ్రీశైల కాపాలికుండిరా కాపాల ఈ దేహముపై నాకు మోహము లేదు నాయన నా శిష్యులు నిత్య విధులు పూర్తి చేసుకుని వచ్చేలోగా నీ పని కానివ్వు నీకు ఉపకరించుటకు నేను సిద్ధం కాపాలా కానీ అచ్యుతం కేశవం రా
శంకరుడు అడుగో అరుగుచుండెను అతి మహాభయంకర
భైరవాది పరివేష్టిత మహాచండ ప్రచండ రుద్ర రౌద్రాకారిణి వామాచార పరమోన్నత సాక్షాత్కార రూపిణి సమర్పయామి శంకరుడంట జ్ఞాన మార్గ రూపుడంట ఇటు పక్కకు రమ్మనంట శంకరుడంట జ్ఞాన మార్గ రూపుడంట ఇటు పక్కకు రమ్మనంట శంకరుడంట జ్ఞాన మార్గ రూపుడంట మా వాదన ధాటికి కకావికలై పరుగొచ్చి పోవునంట శంకరుడంట జ్ఞాన మార్గ రూపుడంట ఇటు పక్కకు రమ్మనంట శంకరుడంట జ్ఞాన మార్గ రూపుడంట శాక్తేయులారా వినండి వినండి జగజ్జనని రూపమును తెలుసుకోండి శాక్తేయులారా వినండి వినండి జగజ్జనని రూపమును తెలుసుకోండి శాక్తేయులారా వినండి వినండి ఆమె రౌద్రాకారిణి కాదు పరమశాంత రూపిణి జ్ఞాన మార్గదర్శిని సకల వేద జనని శాంతి స్వరూపిణి శాక్తేయులారా వినండి వినండి శాక్తేయులారా వినండి వినండి శంకరా చాలించు నీ అజ్ఞాన ప్రేణపాను శంకరా చాలించు నీ అజ్ఞాన ప్రేణపాను నీకు మా కంటే తెలుసునా జనని తత్వం మాంసాలు మధ్యాలు అర్పిస్తేనే దేవి అనుగ్రహం మాంసాలు మధ్యాలు అర్పిస్తేనే దేవి అనుగ్రహం ఇదిగో వినండి ఆమె అసలు స్వరూపం కదంబవనచారిణీ మునికదంబ కాదంబనీ కదంబవన మధ్యగాం కనకమండలోపస్థితాం పురంధర పురంధ్రికాం చికోరబంధ సైరంధ్రికాం పతివ్రత పటుపటీర చర్చారత ముకుందరమణిమణి మణీల సఫలం క్రియాకారిణి భజామి భువనాంబిక సురవధూటికా చేటికా అద్వైత రథ సారథి నీవు పాది ధార్మిక తేజోనిధి అద్వైత రథ సారథి నీవు పాది ధార్మిక తేజోనిధి అద్వైత రథ సారథి మధ్యమాంసాలు వదిలి పూల గుత్తులు పట్టి అమ్మ పాదాల మీద పెట్టినట్టింట మామది నట్టింట ఆ దేవిని కొరిచదమయ్యా మామది నట్టింట ఆ
సారది నీవు మా పాలి ధార్మిక తేజోనిధివి అద్వైత రథ సారది అద్వైత భారతి నీకిదే జయహారతి అద్వైత భారతి నీకిదే జయహారతి అద్వైత భారతి నీకిదే జయహారతి కాంచీపురముకు చేరే శంకరుడు శిష్యగణము కౌడి కాంచీపురముకు చేరే శంకరుడు శిష్యగణము కౌడి ఇతదంత పంక్తి రుచిర కంచి కామాక్షమ్మను కొలిచే శంకరుడు ఇతదంత పంక్తి రుచిర కంచి కామాక్షమ్మను కొలిచే శంకరుడు కాంచీపురముకు చేరే శంకరుడు శిష్యగణము కౌడి కాంచీపురముకు చేరే శంకరుడు శిష్యగణము కౌడి చల్లరి మృదుర భద్రగడ ద్రగడావయ ఘటిత చాకుత చాకుతైత హృదయం హృదయం సుఖయస్తుతే హృదయం హృదయం సుఖయస్తుతే హృదయం హృదయం సుఖయస్తుతే కాంచీపురమున శిష్యగణముకు కామాక్షమ్మను కొలిచి శంకరుడు కాంచీపురమున శిష్యగణముకు కామాక్షమ్మను కొలిచి శంకరుడు ఖండల మద ఖండిత పండిత పండు ప్రియ చండీశ విభో సాంబ సదాశివ శంభో శంకర శరణం మే తవ శరణయుగం అఖండల మద ఖండిత పండిత పండు ప్రియ చండీశ విభో సాంబ సదాశివ శంభో శంకర శరణం మే తవ శరణయుగం శరణం మే తవ శరణయుగం శరణం మే తవ శరణయుగం బ్రహ్మైవ భవతి బ్రహ్మవిత్ బ్రహ్మైవ భవతి శంకర విజయం ఇది శంకర విజయం శంకర విజయం ఇది శంకర విజయం ఇది శంకర విజయం ఇది శంకర విజయం గౌడపాద గోవింద పాదుల వారు దర్శనమందించి శంకరుని ఆశీర్వదించిరి శుభమస్తు శుభమస్తు శంకర ఆశ విజ్ఞాన సాగర శుభమస్తు శుభమస్తు శంకర ఆశీస్సులు నీకు లభించుగా కాశ్మీర దేశానికేరు సర్వజ్ఞ పీఠాన్ని అధిరోహించి వేద శారద విశారదుడవై వర్ధిల్లుదుగాక పయనమారంభించు శంకర ధన్యోస్మి గురుదేవులారా, భరతఖండ జ్ఞాన ప్రదీప్తులారా, ధన్యోస్మి. మీ ఆజ్ఞ మాకు శిరోధార్యము. ప్రమాణ ప్రమే
విశ్వము జయ జయ ధ్వనులు చేయుచుండగా శంకరుడు సత్య పీఠము అధిరోహించుచుండగా ప్రశ్నలకు సరైన సమాధానమిచ్చి ముందుకు కదులు. నైష్టిక బ్రహ్మచారి వైన నీవు అమరకుని దేహాన మదన కణ మర్మాను పట్టితివి కదా, ఇది యతి నిబంధనల ఉల్లంఘన కాదా? తల్లి, పరకాయ ప్రవేశ దోషాలు ఆ దేహంతోనే సరి, ఈ దేహానికి అంటావు కదా. విమల భారతినను విజేతగా చూడ, విద్యాధినై మదన కళ మర్మమిరిగితి కానీ వాంఛితము కాదు ఈ మనసు సర్వం పరమేశ్వర పరం. తల్లి, ఈ దేహం పరమ పవిత్రం, తల్లి దేహం పరమ పవిత్రం. విజయోస్తు శంకర, నీ తర్కం అనితర సాధ్యం. ధర్మరక్షణకే అవతరించిన పుణ్యపురుషుడవు నేను. ఇక సర్వజ్ఞపీఠాన్ని అలంకరించు శంకర. సనాతన ధర్మ మహోనతాని సర్వకాల దేశాచరణంగా మార్చేందుకు శృంగేరి కంచిపూరి ద్వారకా పదరి పీఠాల ద్వారా కోట్లాది ధార్మిక గణాలను గణాలను భరత భూమికి అందించిన పరమేశ్వర ప్రతిరూపమే ఆదిశంకరుడు. భరత భూమికి అందించిన పరమేశ్వర ప్రతిరూపమే ఆదిశంకరుడు. ఇది శంకర విజయం, 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 ఆదిశంకర విజయం.
శ్రీ గురుభ్యో నమః. మా శివప్రియ శివకుమారి చాలా 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 చక్కగా చేశారు. హావభావాలు కానీ అన్నీ చాలా బాగా చేశారు. నాకు చాలా నచ్చింది. ఇలాగే శివకుమారి కోరిక మేరకు అన్ని చోట్ల చాలా చోట్ల విజయయాత్ర చేయాలని, స్వామివారిని ఆశీస్సులు ఉండాలని కోరుతున్నా. మన ఒంగోలులో శివకుమారి గారు ఇటువంటి ఎన్నో రకాలైన దేవతామూర్తులతో ఆదిశంకరులు నాటం, విశేషంగా ఆదిశంకర విజయం, ప్రేక్షకులందరిని కూడా ఆదిశంకరాచార్యులు ఎట్లయితే ఆయన జీవిత వృత్తాంతం అంతా ఉందో అలా చేసి జనాలందరూ ఆకర్షించి చక్కగా మన స్వామివారి సన్నిధానంలో అలా చేయటం, ఈ పిల్లకాయలందరికీ కూడా ఆ ఒక శ్రీ 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 శంకర విజయేంద్ర మహాసరస్వి స్వామివారి ఒక ఆశీస్సులు వీళ్ళందరికీ ఉంటాయి. నమః పార్వతీపతయే హర హర మహాదేవ. శ్రీ గురుభ్యో నమః. ఈరోజు మాటలు రావడం లేదు. సాక్షాత్తు ఆది శంకరాచార్య వారి అపర అవతారమైనటువంటి శ్రీ 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 శంకర విజయేంద్ర సరస్వతి స్వామివారి ముందు శంకర విజయం చేయడం అనేది మా అందరి పూర్వజన్మను ఎన్నో ఎన్నో జన్మల పుణ్యంగా భావిస్తున్నాము. ఇందులో ఎటువంటి తప్పిదాలున్నా కూడా అవి నావిగా భావిస్తూ, మంచి విషయాలు ఏవైనా కూడా నా గురువులు నాకు పెట్టిన భిక్షగా భావిస్తూ, మీరందరూ కూడా చిన్నారులని ఆశీర్వదించాలని, అలాగే స్వామివారిని తప్పిదాలన్నింటినీ కూడా మన్నించాల్సిందిగా కోరుతూ, తరువాతి ప్రదర్శనకు అన్నీ కూడా మేము సరిగా చేసుకొని ఇంకా మంచిగా ప్రదర్శించాలని, మమ్మల్ని అందరినీ కూడా ఆశీర్వదించాలని, ఈ శంకరుల యొక్క చరిత్రని మొత్తము కూడా విజయయాత్ర చేయాలనేది మా సంకల్పము. అన్ని చోట్ల కూడా శంకరుల యొక్క జీవిత చరిత్రని మొత్తము శంకర విజయము అనేటువంటి నృత్యనాటిక రూపంలో అందించాలనేది మా టీం యొక్క ఉద్దేశము. అవకాశం కల్పించవలసిందిగా అన్ని చోట్ల మాకు. అలాగే మీ ఆశీస్సులు ఎల్లప్పుడూ చిన్నారులకి మా అందరి మీద కూడా ఉండి ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ధన్యవాదాలు. మన శంకర విజయంతి మహాస్వామి స్వామివారు ఈ యొక్క శంకర విజయంలో మాకు కూడా చిన్న అవకాశం. స్వామివారు కూడా అక్కడికి పోయి నిలబడని చెప్పి స్వామివారు ఆజ్ఞ వేశారు. రామచంద్రాయ జనక రాజ జా మనోహరాయ మామక భీష్టదాయ మహిత మంగళం కౌసలేశాయ మధుర మందహాస పోషణాయ వాసవాది శోభితాయ భూరి మంగళం లలితరత్న కుండలాయ తులసీవన మాలికాయ జలజ సదృశ దేహాయ చారు మంగళం రాయ మామక ఇష్టదాయ మహిత మంగళం మహిత మంగళం మహిత మంగళం. చిన్న విన్నపం అండి. ఈ నృత్య రూపకాన్ని రచించినటువంటి శ్రీ నెమ్మాని సీతారామూర్తి గారు ఒక్కసారి వేదిక మీదకి రావాల్సిన. ఈ నృత్య రూపకానికి రచన కల్పించినటువంటి నెమ్మాని సీతారామూర్తి గారు ఎక్కడున్నా కూడా రావాలి. వారి ప్రోద్బలంతో ఈ రూపకం ఇలా రూపుదిద్దుకుంది. మూర్తి గారు ఎక్కడున్నా కూడా ఒక్కసారి వచ్చారు, ఇక్కడ ఉన్నారు. ధన్యవాదాలండి. ధన్యవాదాలు. రండి మూర్తి గారు. మీరు ఏదైనా మాట్లాడమంటున్నారు. స్వామివారి అనుమతితో ఒక్క చిన్న ఫోటో పిల్లలందరికీ మచినార్ల కోరిక అది. మీరు మన్నించి మమ్మల్ని అనుగ్రహిస్తే సదవకాశం. గూడ రామ్మోహన్ గారు విజయలక్ష్మి గారు దంపతులను కూడా ఒక మీదకి రావాల్సిందిగా కోరుచున్నాం. అలాగే ఈ చిన్నారులందరికీ కూడా మేకప్ సహకారాన్ని అందించినటువంటి సుజనా సురేష్ నృత్య విద్యార్థి, అలాగే డిప్లొమా చేశాడు తను స్వామివారు
జయ శంకర హర హర శంకర్ జయ 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 జయ శంకర హర హర కూర్చోండి అమ్మా స్వామివారు చెబుతున్నారు అలంకారమే కాకుండా భావం కూడా చాలా విశేషంగా ఉంది అని చెప్పారు గట్టిగా మనమందరం కూడా కంచికి పోయి ఆ కంచి మఠంలో కూడా ఇది చేయాలి మనమందరం మేము కూడా సభ్యులుగా ఉంటాం కంచిలో కూడా